రాజధాని అమరావతికి కేంద్ర బిందువైన గుంటూరు మరో సరికొత్త ల్యాండ్ మార్క్ లాంటి సెంట్రలైజ్ మల్టీ ట్రేడింగ్ బిజినెస్ మార్కెట్ కి వేదిక మారింది. సౌదీ, సింగపూర్, మలేషియా తరహాలో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంబినేషన్ లో సరికొత్త కాన్సెప్ట్ తో సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ ని 220 షాప్స్ అండ్ ఆఫీస్ స్పేస్ తో పాటు 210 ప్లాట్స్ ను డెవలప్ చేసినట్లు ఎన్ఎస్ వైష్ణోదేవి డెవలపర్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలియజేశారు. సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ లో ఈ నూతన రాజధాని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు మాది కూడా పునాది జరిగింది. దానికి మాకు ఒకే రోజు పునాది జరిగింది. మంచి వసతులు, పార్కింగ్ వసతులు, కమర్షియల్ వాతావరణంలో ఇరుకైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వాతావరణాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఎన్ఎస్ వైష్ణోదేవి డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మేము ఒక 7 మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి అతి తక్కువ ధర నాణ్యమైన వసతులతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మంచి రోడ్ ఫేసింగ్ తో ఉన్నటువంటి విలువైన బిల్డింగ్ ని మనం నిర్మించడం జరిగింది. మా కాంప్లెక్స్ లో 220 డూప్లెక్స్ షాపులు మల్టీపర్పస్ ఉపయోగపడే వ్యాపార సంస్థలకి మనం కేటాయించడం జరిగింది. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు కూడా ఒక రంగానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు, వ్యాపార బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా సిటీ మార్కెట్ అండ్ సిటీ హోమ్స్ మాత్రమే అన్ని రకాల వ్యాపారాలని మిళితం చేసి అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చింది. మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా 2వ ఫ్లోర్ లో 15 లక్షల రూపాయలకు మాత్రమే ఒక షాప్ ని మనం ఇవ్వడం జరిగింది. యూజువల్ గా మనం ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కి వెళ్తే కొద్దిగా ఇరుకిరుగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక సిటీ లుక్ వచ్చే విధంగా అన్ని రకాలుగా స్పెషల్స్ గా కట్టి ఇవ్వడం జరిగింది. షాపింగ్ అంతా విజయవాడ గుంటూరుకు ఒక బ్రాండ్ అయిపోతా ఉంది. ఈ 3 ఏళ్లలో మనం చూస్తే చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నాం. మనం ప్రభుత్వ పరంగా కాదు, ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తేనే మనం ఇంకొద్దిగా స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇవాళ హైదరాబాద్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బెంగళూరు ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ వైపు మొగ్గు చూపడం, మరి ఇక్కడ ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేసుకోవడం నిజంగా సంతోషదాయకం. మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఒక పెళ్లికి కానీ, పేరంటానికి కానీ, నిత్యావసరానికి కానీ, మానవుడికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు ఎన్ని రకాల ఆప్షన్స్ అయితే కావాలో అన్ని రకాల ఆప్షన్స్ ఉండే విధంగా వీళ్ళు ఇక్కడ షాపులు కేటాయించేటప్పుడే ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుని షాపులు అమ్మడం జరిగింది. విశాలమైన స్థలం, ధర పోలిస్తే అందరికన్నా తక్కువ. గుంటూరు పురప్రజలకే కాకుండా చుట్టుపక్కల వారందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు.